సరేంద్ గారు, విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2019. నిన్న మీరు మిస్ అయ్యారు, బట్ మీ రికమెండేషన్స్ మాత్రం మన ప్రేక్షకులంతా చూశారు, ఒక 4 to 5 రికమెండేషన్స్ని. సో 2019 ఎలా చూస్తున్నారు మీరు? సో ఓవరాల్గా మనం ఫస్ట్ 2018 గురించి మాట్లాడుకుంటే అండి, మనం జనవరిలో ఆల్ టైమ్ హైస్ చూసాం, తర్వాత ఎల్టీసీజీ ఇన్వెన్ మళ్ళీ రావడం చూసాము, దాని తర్వాత మనకు ఆగస్ట్ టైంలో కొద్దిగా నెగిటివిటీ, వాల్టిబిలిటీ, ఐఎల్ఎఫ్ఎస్ ఇష్యూ ఇలాంటివి, లిక్విడిటీ క్రంచ్ ఇలాంటి వేరియస్ ఇష్యూస్ చూసామండి. కాకపోతే ఐ వుడ్ సే లాస్ట్ 2 మంత్స్ హెస్ సేవ్డ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీపుల్ హెవ్ ఎక్స్పెక్టెడ్ అ లాట్ ఆఫ్ నెగిటివిటీ అని చెప్పుకోవచ్చు అండి. 2018 క్లోజ్ అవుతుంది అనుకున్నారు, బట్ ఓవరాల్గా +6% క్లోజ్ అయిందండి నిఫ్టీ, విచ్ ఈస్ అ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంతకుముందు మ్యాక్రోస్ ఏదైతే వీక్ అయ్యాయో బికాస్ ఆఫ్ ఆయిల్ కానివ్వండి, రూపీ కానివ్వండి, వేరియస్ ఇష్యూస్ మనకి ఏవియేషన్ సెక్టర్లో కొనసాగిన ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటి వల్ల నెగిటివ్గా ఉంటుంది అనుకున్నారు. బట్ దెన్ ఆయిల్ స్టార్టెడ్ ఈజింగ్ ఆఫ్, ఇప్పుడు కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది 55 లెవెల్స్ దగ్గర. అండ్ దాంతోపాటు రూపీ కూడా స్టెబిలైజ్ అయిందండి, ఇట్స్ అరౌండ్ 70 రూపీస్ దగ్గర ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా పాజిటివ్గానే కనబడుతుంది. అనలిస్ట్ కన్సెన్సస్ ఎస్పెషల్లీ చూసుకుంటే, ఇన్ఫ్లేషన్ కూడా ఆల్మోస్ట్ అనలిస్ట్ కన్సెన్సస్ చూసుకుంటే 3 to 3.5% ఫర్ 2019 ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, విచ్ ఈస్ వే బిలో ఆర్బీఐ టార్గెట్. ఆర్బీఐ టార్గెట్ 4 దగ్గర అనుకుంటున్నారు వాళ్ళు, దానికంటే కూడా కింద ఉంటుంది అన్న టైప్లో, విచ్ ఈస్ అ పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆయిల్ కూడా పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అరౌండ్ $60, విచ్ ఈస్ మనకి కంఫర్టబుల్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ ఎకానమీకి. ఓన్లీ వాలటిలిటీ మనకైతే ఎలక్షన్స్ త్రూ వస్తుందండి, బట్ ఐ వుడ్ సే పాలిటిక్స్ కూడా ఎప్పుడైనా కూడా ఫిజిల్ అవుట్ అయిపోతుందండి ఎఫెక్ట్. మనకు +6 మంత్స్ -6 మంత్స్ దగ్గర మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఫిజిల్ అవుట్ అవుతుంది, మనకి అది హిస్టారికల్గా కూడా ప్రూవ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే వీఆర్ అనే గ్రోత్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు అండి. డెఫినెట్లీ ఎర్నింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి, కొద్దిగా మ్యాక్రోస్ పరంగా సపోర్ట్ లేకుండా అది కూడా ఇప్పుడు గ్రాడ్యువల్గా మ్యాక్రోస్ కూడా కన్సిస్టెంట్గా స్టెబిలైజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ జిఎస్టీ రేషనలైజేషన్ ఈజ్ సంథింగ్ దట్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు అండి. ఎందుకంటే మనకి 28% ఈ స్లాబ్స్ అన్నీ కొద్దిగా కన్వర్ట్ అవ్వడం కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ కమింగ్ బిలో యూనో 18% రానివ్వడం కానివ్వండి, 12% 18% రానివ్వడం. అండ్ ఇన్ఫ్యాక్ట్ పిఎం గారు చెప్పడం జరిగింది 12% 18% మధ్యలో కూడా కన్వర్జెన్స్ జరుగుతుంది అని చెప్పారు. సో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ విల్ కమ్ ఇన్ టు 12% అన్న టైప్లో, ఆర్ ఆ 18% 12%లోనే ఎక్కువగా ఉండడం కానివ్వండి, ఇవన్నీ గుడ్ సైన్స్ అని చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా జిఎస్టీ కలెక్షన్స్లో యావరేజ్గా చూసుకుంటే ఫాల్ అయినా కూడా, సో ఓవరాల్గా చూసుకుంటే వీఆర్ అనే పాజిటివ్ నోట్, ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, మ్యాక్రో సపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే వీల్ సీ సమ్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ బికాస్ ఆఫ్ ద ఎలక్షన్స్ విచ్ విల్ ఫిజిల్ అవుట్ అండి. సో ఓవరాల్గా పీపుల్ షుడ్ బీ రెడీ విత్ దేర్ క్యాష్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే వాలటిలిటీ వచ్చినప్పుడు, మనకు కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వన్ షుడ్ గెట్ ఇన్ టు గుడ్ స్టాక్స్ అండి, మంచి మంచి స్టాక్స్లో కూడా మనకు కరెక్షన్స్ వస్తాయి. ఓకే, ఇదే న్యూ ఇయర్ సందర్భంగా మనకి అరవింద్ గారి వెబినార్స్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు త్వరలో profitutory.in వెబ్సైట్లో వస్తాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే ఇంతకుముందు గతంలో టెక్నికల్ సంబంధించి రాజేంద్ర గారు వెబినార్స్ నిర్వహించారు, ఇప్పుడు అరవింద్ గారు కూడా వెబినార్స్ నిర్వహించబోతున్నారు ఫండమెంటల్స్ సంబంధించి. సో రెగ్యులర్గా ప్రాఫిట్